ఆదివారం రోజున భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వర్షం అప్పుడప్పుడు అంతరాయం కలిగించినప్పటికీ భారత జట్టు పాకిస్తాన్ పై చేయి సాధించి విజయఢంకా ముగించింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. లోకేష్ రాహుల్ 57 పరుగులు చేయగా రోహిత్ శర్మ 140 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. మూడో స్థానంలో వచ్చిన కోహ్లీ 77 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 26 పరుగులు చేయగా ధోని ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. 50 ఓవర్లు ఆడిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 336 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 3 వికెట్లు, హసన్ అలీ, రియాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 337 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 13 పరుగులకే మొదటి వికెట్ను కోల్పోయింది. మరో ఓపెనర్ ఫకార్ జమాన్, మూడో స్థానంలో వచ్చిన బాబర్ ఆజాం ఈ ఇద్దరూ కలిసి 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ విడగొట్టాడు. ఆ తర్వాత పాకిస్తాన్ వరుసగా వికెట్లను కోల్పోయింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. దీనికి తోడు 35వ ఓవర్ దగ్గర మరోసారి వర్షం పడడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ని అంపైర్లు 40 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 5 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 136 పరుగులు చేయాలని నిర్దేశించారు. ఇంత భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదించడం అసాధ్యం కావడంతో భారత జట్టుకు గెలుపు లాంఛనమైంది. 40 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.